सो हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल मीनाचारी क्रिएशंस। वीडियो वच्चेसी प्रेग्नेंसीलो डेलिवरी मुंदु मनकी मूमेंट्स तग्गुतू उंटाई एंदुकु अनि चाला मंदी अडुगुतू उन्नारन्नमाट। सो मूमेंट्स अनेवि एला कौंट चेसुकोवालनेदि ऑलरेडी वीडियोस अयिते शेर चेसानु। सो ई रोजु मनकी मूमेंट्स अनेवि लास्ट मूमेंट लो एंदुकु तग्गुतू उंटाई अनेदि तेलुसुकुंदाम। सो इंका लेट चेयकुंडा वीडियोलोकैते वेल्दाम मनमु। सो डेलिवरी ముందు అంటే ఒక 1 మంత్ ముందు నుంచి కూడా మనకి మూమెంట్స్ అనేవి తగ్గడం ఇది సహజం అన్నమాట। సో మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు। సో ఇలా మూమెంట్స్ తగ్గితే ఏంటంటే బేబీ మనకి బరువు పెరిగే కొద్దీ పొట్టలో ప్లేస్ అనేది సరిపోదన్నమాట। సో పొట్టలో ప్లేస్ చాలక బేబీ మూమెంట్స్ అనేవి తక్కువగా ఇస్తూ ఉంటుంది। ఇది ఒక రీజన్। అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఉమ్మనీర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటుందన్నమాట। ఉమ్మనీర్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది। బేబీ చుట్టూ ఉన్న ఉమ్మనీరంతా తగ్గిపోవడం వల్ల కూడా మూమెంట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి। కానీ ఎంత తగ్గినా కానీ 8 కి బిలో ఉందనుకోండి చాలా ప్రాబ్లం అన్నమాట। 8 నుంచి 18 వరకు ఉంటే మాత్రం నార్మల్ రేంజ్ అన్నమాట ఉమ్మనీర్ది। కానీ 8 కి బిలో ఉంటే మాత్రం ఇది డేంజర్। కానీ ఇలా ఉమ్మనీరు కొంచెం 10 కి బిలో ఉన్నప్పటి నుంచి కూడా మనకి మూమెంట్స్ అనేవి తక్కువగా తెలుస్తూ ఉంటాయి। ఇది కూడా కామన్। అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఇది ఏంటంటే హెడ్ డౌన్ పొజిషన్ కి వెళ్లి హెడ్ అనేది అక్కడ ఫిక్స్ అవుతూ ఉంటుంది। పెల్విక్ బోన్ అనే ఉంటుంది మనకి డౌన్ పార్ట్ లో। సో ఇలా పెల్విక్ బోన్ లో హెడ్ అనేది ఫిక్స్ అవుతదన్నమాట। సో ఇలా ఫిక్స్ అయితేనే మనకి నార్మల్ డెలివరీ అనేది అవుతూ ఉంటుంది। సో ఇలా బేబీ హెడ్ అనేది అక్కడ ఫిక్స్ అయితే బేబీకి ఇంకా మూమెంట్ ఇవ్వడానికి రాదు। సో మూమెంట్ ఇవ్వడానికి రాక పై భాగాన మూమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటుంది। అంటే మనకి చెస్ట్ కింద మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి। సో ఇలా మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయి అండ్ తక్కువగా తెలుస్తూ ఉంటాయి। అంతకుముందు బేబీ హెడ్ అనేది ఫిక్స్ అవ్వకముందు ఎలా అంటే రొటేట్ అవుతూ ఉండేది బేబీ। అండ్ హెడ్ డౌన్ కి వెళ్ళాక కూడా బాగా మూమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటది। కానీ హెడ్ డౌన్ కి వెళ్లి అక్కడ ఫిక్స్ అయ్యింది అనుకోండి పెల్విక్ లో మనకి ఇంకా మూమెంట్ ఇవ్వడానికి రాదు। హెడ్ ఒకటి అక్కడ ఫిక్స్ అయిపోతే ఇంకా హెడ్ కదిలించడానికి రాదు బేబీకి। పై భాగం అంతా కూడా కదిలిస్తూ ఉంటుంది కానీ ఎంత కదిలించినా మనకి అంతగా మూమెంట్స్ అయితే అర్థమవ్వవన్నమాట। సో ఇది ఒక రీజన్ అన్నమాట। సో లాస్ట్ మూమెంట్ లో మనకి మూమెంట్స్ తగ్గడానికి ఇదే ఈ మూడు రీజన్స్ వల్లనే మనకి బేబీ మూమెంట్స్ అనేవి తక్కువగా తెలుస్తూ ఉంటాయి। కానీ ఎంత తక్కువగా తెలిసినా రోజు మొత్తంలో మనకి ఒక 10 మూమెంట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి బేబీ। సో 10 మూమెంట్స్ కంటే తక్కువగా ఇస్తే మీరు వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలి। చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు। సో మాకు బేబీ అయితే బిగబట్టినట్లుగా అవుతుంది వదిలినట్టుగా అవుతుంది అని అంటే ఇది 8 మంత్స్ ఎండింగ్ నుంచి బిగబట్టడం వదలడం అనేది కామన్। కానీ మీకు ఇలా బిగబట్టడం వదలడం అయ్యి మూమెంట్స్ అనేవి ఖచ్చితంగా 10 కి బిలో అయ్యాయి అనుకోండి అది మూమెంట్స్ ఆ వెంటనే మీకు నార్మల్ డెలివరీ అవుతుందని అర్థం అన్నమాట। సో హెడ్ అనేది అక్కడ మనకి సో మూమెంట్స్ అనేవి తగ్గి మనకి ఈ బిగబట్టడం వదలడం అనేది ఎక్కువసార్లు అవుతూ ఉంటే మాత్రం ఇది డెలివరీ సూచన। అండ్ మనకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీకేజ్ కానీ ఏమైనా బ్లీడ్ లీకేజ్ కానీ ఏమైనా అవుతే కూడా ఇది డెలివరీ సిమ్టమ్ అని అర్థం అన్నమాట। సో మూమెంట్స్ తగ్గడం అనేది కామన్ కానీ ఎంత తగ్గినా కానీ రోజులో మనకి ఒక 10 కేకింగ్స్ అయితే ఇవ్వాలి। అండ్ మనం టచ్ చేయగానే బేబీ కొంచెం అయినా మూమెంట్ అనేది ఇస్తూ ఉండాలి। మనం ఎంతగా పొట్ట మీద స్పర్శ ఇచ్చినా కానీ బేబీ మూమెంట్ ఇవ్వకపోతే అది డేంజర్ సిమ్టమ్. అండ్ అస్సలు మూమెంట్స్ గంటకి ఒక 3 అవర్స్కి ఒక కికింగ్ అయినా ఇస్తూ ఉండాలి। 3 అవర్స్కి ఒక కికింగ్ ఇస్తే మాత్రం అది హెల్దీగా ఉన్నట్టు బేబీ యాక్టివ్గా ఉన్నట్టు। కానీ 3 గంటల వరకు కూడా ఒక్క మూమెంట్ కూడా బేబీ ఇవ్వకుండా అండ్ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకొని లెఫ్ట్ సైడ్కి పడుకున్నప్పుడు కూడా మనకి మూమెంట్స్ అనేవి ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది డెలివరీ సిమ్టమ్ అన్నమాట। సో మూమెంట్స్ తగ్గడం కామన్ కానీ ఈ మూమెంట్స్ని కౌంటింగ్ అనేది మనం చేస్తూ ఉండాలి। 9 మంత్స్లో మనకి మూమెంట్స్ని కౌంట్ చేసుకుంటూ ఉండాలి। ఎప్పుడైనా కానీ రోజు మొత్తంలో మనకి 10 మూమెంట్స్ అయినా ఉండేలాగా చూసుకోవాలి। సో ఇది ఈ మూమెంట్స్ గురించి మీకు క్లియర్గా చెప్పాలనేసి నేను ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాను। సో చూసారు కదా మూమెంట్స్ అనేవి డెలివరీ ముందు ఎందుకు తగ్గుతూ ఉంటాయి అండ్ ఇలా తగ్గితే ఏ టైంలో మనం హాస్పిటల్కి వెళ్ళాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా। సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను। థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్। థ్యాంక్ యూ।